ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల జాతర కూడా మొదలుగాబోతుంది. ఈ నేపథ్యంలోనే నామినేటెడ్ పోస్టుల కోసం ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కొంతమంది సానుభూతి పరులు నామినేటెడ్ పోస్టుల కోసం ఆరాట పడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు కనుక అప్రమత్తంగా వ్యవహరించకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది అంటూ రకరకాలుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు చంద్రబాబు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి అంటే కొంతమంది వ్యక్తులు, లేదా జగన్మోహన్ రెడ్డి మీద సానుభూతి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇక్కడ దీని మీద, ఈ పదవుల మీద ఆరాట పడడం ఏంటి? ఒకటి ఏంటంటే, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద ఒక అభిప్రాయం ఉంది. ఏంటంటే, తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు ఒక కోటరీ వచ్చేస్తుంది, ఓడిపోయిన తర్వాత ఇంకొకళ్ళు వచ్చి దాన్ని గెలిపిస్తారు. ఆ గెలిపించినటువంటి వాళ్ళు ఏమో వెనక్కి వెళ్ళిపోతారు, కొత్త యాక్టర్స్ వచ్చేసి చుట్టూరు మూగుతారు అనేటువంటి ఒక అభిప్రాయం తొలి నుంచి ఉంది. ఇవాళ ఉదయం కూడా నాకు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఫోన్ చేశారు. నాకు ఆవిడ లేడీ, ఆ పేరు ఎందుకు రిలీవ్ చేయటం, ఫోన్ చేశారు. ఫోన్ చేసి జనరల్గా మాట్లాడుతూ ఈ డిజిటల్ మీడియా కార్పొరేషన్ గురించి, తర్వాత రకరకాల కార్పొరేషన్ పదవుల గురించి మాట్లాడుతూ, తర్వాత ఈ 19 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలు వీటన్నిటి గురించి ఆవిడ రివ్యూ చేస్తూ, అసలు చంద్రబాబు నాయుడు అసలు అసలు ప్రత్యమ్నాథన్ అతన్ని సీఎం ఆఫీసులు ఎలా పెట్టుకుంటాడండి, ఐఏఎస్ ఆఫీసుల సంఘం లీడర్గా చంద్రబాబు నాయుడిని బదనాం చేస్తూ లెటర్ ఇచ్చాడు కదా ఆయన. ఆ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన సాగిస్తున్నాడు, అవినీతి రహిత పాలన సాగిస్తున్నాడు, కావాలని చంద్రబాబు నాయుడు బదనాం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఐఏఎస్ సంఘం తరపు నుంచి వాళ్ళు లెటర్ ఇచ్చాడు కదా అతను, అతను లెటర్ తీసుకుంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి మనుషులకి జ్వరబడుతున్నారు ఇప్పుడు. నామినేటెడ్ పోస్టుల్లో కానీ, లేదంటే ఉన్న అధికారులు ఏమో ఉన్నత పదవుల్లో కీలకమైన పోస్టుల్లో వాళ్ళు జ్వరబడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో తొలి నుంచి ఇలాంటి సంస్కృతి ఉందండి. ఇంటర్ టైంలో ఉండేది కాదు, చంద్రబాబు నాయుడు టైంలో ఈ సంస్కృతి ఉంది. తాను ఎన్టీఆర్ టైంలో చేశాను, చంద్రబాబు నాయుడు టైంలో కూడా దగ్గర నుంచి నేను రిపోర్టింగ్ చేశాను అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ వచ్చారు నాతోటి. దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు ఇవాళ ఉదయం. మాట్లాడుతూ ఆ విషయం చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ అదండి, గెలిపించేంత వరకు ఉంటారు కొంతమంది, తీర పార్టీ గెలిచిన తర్వాత వీళ్ళు వెనకబడిపోతారు, కొత్త వాళ్ళు వచ్చేస్తారు, అది కూడా ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చేస్తుంటారు అని చెప్పి చెప్పి లాస్ట్ నేను అలా జరగదులేండి ఈసారి, లోకేష్ ఉన్నాడు కదా, ఇంతకు ముందంటే చంద్రబాబు నాయుడు ఉండి కొంచెం ఆయన పట్టి పడుచుకోక ఆయన వెళ్ళిపోయాడు, ఈసారి అలా జరగకపోవచ్చులేండి అన్న అని అంటే, వెంటనే ఆవిడ అన్నారు రెడ్ బుక్ అన్నారు బ్లూ బుక్ అన్నారు, ఏందండి ఆ రెడ్ బుక్ లో బ్లూ బుక్ ఏముంది మరి, ఇవన్నీ లేవా అని అన్నారు. ఆయన చూసుకోవాలి కదా, చూసుకోకుండా వేసుకొని తీరా వాళ్ళు జ్వరబడిన తర్వాత ఇంకేముందండి, దొంగలు జ్వరబడిన తర్వాత ఎత్తుకెళ్ళిపోతారు, ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత తిరిగి చూసి ఏముంటుంది, ఖాళీ ఉంటుంది, మరి అలర్ట్ చేయండి మీరన్నా అని చెప్పి అంటే, మనం అలర్ట్ చేసే పరిస్థితి మనకు లేదండి, కాబట్టి మనం వీడియో చేయమంటే చేస్తాను నేను అని చెప్పా ఆవిడికి. అయితే ఏంటండి మీలాంటి వాళ్ళు కూడా ఎట్టుంటే అట్టా, సమాజం కోసం చేయాలి కదా, ఆంధ్రప్రదేశ్ కోసం చేయాలి, పార్టీ కోసం కాదు, మీరు ఆంధ్రప్రదేశ్ కోసం చేయాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే రాష్ట్రం బాగుపడిద్ది, రాష్ట్రం బాగుపడటానికి మీరు చెప్పుకుంటున్నాను, నేనేం వేరే విధంగా చెప్పట్లేదు అని చెప్పి ఆవిడ ఏదో తనకు తోచిన విధంగా చెప్పారు. అంటే ఎంత ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక పెద్దోళ్ళు ఒక సూత్రం చెప్తుంటాడు, అరిసే కుక్క కరవదు, పనిచేసేవాడు మాట్లాడు, అంటే లేదా మాట్లాడేవాడు పనిచేయడు, ఇది పెద్దోళ్ళు చెప్పేటువంటి ఒక సూత్రం. పెద్దోళ్ళు అంటే ఎంతో అనుభవించి అనుభవపూర్వకంగా 2 మాటలే చెప్పేస్తారు, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. దాంట్లో ఎంత వాల్యూ ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం, చిన్న వాక్యమే అవును, కానీ దాంట్లో ఎంత అర్థం ఉంది అంటే, పెద్దవాళ్ళు అన్ని అనుభవాలన్నింటినీ వడపోసి దాని సారాంశాన్ని మనకి చిన్నగా అందరికి అర్థమయ్యేలాగా అందిస్తారు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం మారింది, మారిన తర్వాత ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ కోసం 2011 నుంచి మొన్నటి వరకు పనిచేసినటువంటి వాళ్ళేమో స్తబ్దుగా ఉన్నారు,
అయోమయంలో ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే అయోమయంగా ఉన్నారు. నాకు ఆల్రెడీ రాత్రి కూడా ఇంకొక అతను నాకు జర్నలిస్ట్ ఫోన్ చేశాడు. 2019 నుంచి మొన్నటి వరకు కేసులు పెట్టించుకొని రకరకాల ఇబ్బందులు పడి రకరకాల మానసికంగా కుంగిపోయి మానసికంగా ఇబ్బందులు పడి అయినా కానీ ఫైట్ చేసినటువంటి వాళ్ళేమో నిస్తేజంలోకి స్తబ్దత నెలకొందండి. కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు ఇప్పుడు. కొత్త వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పనిచేసిన వాళ్ళు వచ్చేసి ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ కోసం లాబింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళేమో ముందు క్యూలో ఉంటున్నారు. కాదు సార్, ఇక్కడ చంద్రబాబు గారు కానీ లేదా లోకేష్ గారు కానీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వ్యక్తులు కానీ లేదంటే వైసీపీ సానుభూతి పరులు కనుక వస్తూ ఉంటే వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, జనరల్గా చెప్తున్నాను, నేను 26 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నువ్వు పని చేస్తావు, నువ్వేమనుకుంటావు, నా పని నేను చేస్తున్నాను కదా, నా పని మా బాస్ చూస్తాడు కదా అనుకుంటావు నువ్వు. కానీ మీ బాస్కి ఏంటి తెలుసా, పని చేయకుండా తిరిగి వాడు ఉంటాడు ఆఫీస్ లో, ఆడు పోయి ఈసారి నేను అది చేశాను ఇది చేశాను అని చెప్తే వాడి పట్ల నీకు గుడ్ విల్ ఉంటుంది, నీ పట్ల ఏం గుడ్ విల్ ఉండదు. ఎందుకంటే వాడు చేసే పని చెప్పుకునే వాళ్ళకే గుడ్ విల్ ఉంటుంది అంటే, చేసే పని చెప్పుకోలే జనరల్ గా ఏంటి చేసి, అదే నేను చెప్పేది పెద్దలు సామెతలు నేను అందుకే గుర్తించి. ఇప్పుడు అరిసె కుక్క కరవదు, పని చేసేవాడు చెప్పుకోరు చెప్పుకోలేడు. ఎందుకు, తన పని తను చేస్తున్నాడు కాబట్టి వాళ్ళే గుర్తిస్తారులే అని చెప్పేసి అనుకుంటారు. గుర్తిస్తారనో లేకపోతే మన పని మనం చేస్తున్నాం కదా, మన ధర్మం మనం నిర్వర్తిస్తున్నాం కదా అని చెప్పి అనుకుంటాడు. వాడు పోయి క్యూలో పోయి అడుక్కోడు. ఎవడైతే పని చేయడో ఎవడైతే దొంగ మాటలు చెబుతాడో తను తాను రక్షించుకునేందుకు అక్కడ పోయి అదే పనిలో ఉంటాడు. అలాగే ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అని చెప్పి నాకు ఆ సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన మాట. ఓకే, ఇప్పటి వరకు వాళ్ళు దొంగచాటుగా ఉండి దొంగ మాటగా ఉండి అటు ఇటు రెండు పడవల మీద కాళ్ళేసి ఉన్నటువంటి వాళ్ళు తర్వాత అసలు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకూడదు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఫ్రంట్ వర్స్ లోకి పోయి మొత్తం మేమే చేసాము, మొత్తం మేమేను అని చెప్పి వాళ్ళు ముందు వరుసలోకి పోయి వాళ్ళు ఆల్రెడీ క్యూలో నుంచున్నారు. ఆ క్యూలో నుంచున్న వాళ్ళతో మనం ఏం పోయి నుంచుంటాం అని చెప్పి రాత్రి నాకు విజయవాడ నుంచి ఒక జర్నలిస్ట్ ఫోన్ చేశాడు. ఏది పాపం, 2019 నుంచి మొన్నటి దాకా కేసులు పెట్టుకొని రకరకాల ఇబ్బందులు పడి రిపోర్టింగ్ చేసిన అతను, అంటే రిపోర్టింగ్ అనేది సోషల్ మీడియాలో రకరకాల ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, గ్రూపుల్లో చాలా మంది ఉంటారు కదా, అతను ఫోన్ చేశాడు. వాస్తవం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో మొత్తం నిస్తేజం వాళ్ళకు ఉందండి, నిస్తేజంగా ఉన్నారు వాస్తవంగా. ఓకే, ఇప్పుడు 164 మంది కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. మినిస్టర్ పదవులు తీసుకున్న వాళ్ళ మీద మిగతా వాళ్ళకేమో అసంతృప్తిగా ఉంది, ఎందుకంటే జూనియర్స్ కాబట్టి. వాళ్ళు మినిస్టర్లు అయ్యారు కదా, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ దగ్గర ఇవ్వండి అని చెబుతున్నారంట. ఏది లీడర్ ఎవరి దగ్గర ఎవరైనా వస్తే కొత్తగా అధికారంలోకి వచ్చాను సార్ అని చెప్పి అందరూ వచ్చేసి బొక్కేలు ఇచ్చేసి మాకు కూడా ఏదన్నా చూడండి సార్ అని చెప్పి అడగడం సహజం. అవును, మేమేం చూస్తున్నాను, మినిస్టర్లు అయ్యారు వాళ్ళ దగ్గర పోయి అడుక్కోండి అని చెప్పి వాళ్ళు చెబుతున్నారంట. వీళ్ళేమో పనిచేసిన ఇప్పుడు దాకా పనిచేసిన ఏంది మా పరిస్థితి ఏంది అని చెప్పి వాళ్ళు అయోమయంలోకి వెళ్ళి నిస్తేజంలోకి వెళ్ళిపోయారు. నిస్తేజంలోకి వెళ్ళిపోవడంతో ఇటు చూస్తేనేమో మొన్నటి దాకా కనిపించిన వాళ్ళందరూ కొత్త కొత్త ముఖాలన్నీ క్యూలో కనపడుతున్నాయి, నామినేటెడ్ పోస్టులు గాను రకరకాల లాబింగ్ కోసం క్యూలో కనపడుతున్నారు. మనం పనిచేసిన వాళ్ళు మనం ఏది క్యూలో పోయి నుంచునేదని వీళ్ళు అయోమయంలో దేవుడి మీద భారం వేసి ఉంటున్నారు. ఓకే, ఇలాంటి నిశ్చయమైన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓడిపోయి కూడా యాక్టివ్ అయ్యారు. వారం రోజులకే వాళ్ళేమో యాక్టివ్ అయ్యి వాళ్ళు అసలు కోర్టులుగా జ్వరపడుతున్నారు. తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కూడా కోర్టులుగా జ్వరబడి నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణ చెబుతా నేను, ఒక ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారండి, సీనియర్ జర్నలిస్టులు, వాళ్ళు కామ్ గా ఏసీ రూమ్ లో కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. ఈ 5 సంవత్సరాల్లో చేసుకొని చంద్రబాబు నాయుడు మీద బుక్ రాశానని ఒక ఆయన వెళ్ళాడు. ఇంకొక ఆయన ఏమో నేను పాత రోజుల్లో నేను కూడా రాశానని చెప్పి ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఇప్పుడు వాళ్ళు పోయి కలిసి బొకేలు ఇచ్చి వచ్చారు లోకేష్ గను చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు పనిచేసిన వాళ్ళు మనం పనిచేసాం కదా, మనం గుర్తింపుకోవడం తప్పలేదు అనేది అనే గుర్తింపు కోరుకుంటారు. కానీ వాళ్ళు గుర్తించాలి కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డికి అంత పేరు ఎందుకు వచ్చింది? రాజశేఖర రెడ్డి విషయంలో ఎందుకు కథలు కథలుగా చెప్పుకుంటారు? రాజశేఖర రెడ్డి తనకి సహాయం చేసినటువంటి వాళ్ళు అడగకపోయినా కానీ పిలిచి ఇస్తారు, సర్ప్రైజ్ అవుతాడు వాడు.
ఇప్పుడు ఎవరు రాజశేఖర రెడ్డి సహాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇబ్బంది ఆయన ఆయన ఆల్మోస్ట్ ఇబ్బందులు పడిచ్చారు కదా. ఆ టోటల్ ప్రయాణంలో ఆ 25 సంవత్సరాల ప్రయాణంలో ఎవరైతే తనకి రకరకాలుగా ఆదుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తు పెట్టుకుని పిలిచి సహాయం చేశారు కాబట్టి ఇవాళ ఆయన గురించి చెప్పుకుంటారు కథలు కథలుగా. ఓకే, రాజశేఖర రెడ్డి గురించి ఎవరైనా నెగిటివ్ మారుతారా? సరే, రాజకీయంగా కొన్ని కొన్ని మైనస్లు ఉండొచ్చు, కానీ ఆయన మానవత్వం గురించి ఆయన మానవీయ కోణం గురించి ఎవరైనా మాట్లాడతారా నెగిటివ్ గా? ఎవరు మాట్లాడరు. కారణం ఏంటంటే ఇది ఏది జస్ట్ పిలిచి మాట్లాడి ఇదిగో మా ఇది చేసుకోవాలి అంటాడు. అందువల్ల ఆయన నుంచి ఇవాళ కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు ఎక్కడో కదా నా ఎగ్జాంపుల్ చెప్తాను నేను కృష్ణ రాజశేఖర రెడ్డి విషయంలో. సరే, ఆయన ఆయన ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం చెప్పాలి. నేను అప్పుడు పత్రికలో పనిచేస్తున్నా. ఓకే, అప్పుడు కొంచెం కాంగ్రెస్ పార్టీకి కొంచెం అనుకూలంగా ప్రో కాంగ్రెస్ అనేది ఆ పత్రిక మీద ఉన్న ముద్ర. ఆ సందర్భంగా ఆయన ఏదో పాదయాత్ర చేసేటప్పుడు నేను జస్ట్ కోస్తాంధ్ర వరకు ఆయన తోటి ఎండీ చెప్తే వెళ్ళా, జస్ట్ రిపోర్టింగ్ చేసి కవర్ చేసి అంతే, అంతకుమించి నేనేం చేయలే. దానికి ఆ వారం రోజులు ఉన్నదానికి నేను మళ్ళీ TV5 ఢిల్లీలో ఉన్నప్పుడు ఈయన CMI ఢిల్లీ వచ్చాడు. 2004 CMI ఢిల్లీ వచ్చాడు. 2004 ముందు నేను ఆ పేపర్లో ఉన్నా. ఆ తర్వాత ఆయన ఢిల్లీ నేను 2007 ఆ ప్రాంతం ఢిల్లీ వెళ్ళా. ఈ మధ్యకాలంలో నేను కలవాలి ఆయన్ని. నేను మర్చిపోయి ఉంటాడు అనుకున్నా, 2 ఇయర్స్ అయిపోయింది కదా, అధికారం వచ్చింది, బోల్డ్ ఎంతమంది కలుస్తారు, మళ్ళీ మనం ఎందుకు గుర్తుంటాం అనుకున్నా. ఢిల్లీ వచ్చారు, నేను ఢిల్లీలో ఉంటే ఢిల్లీ ప్రెస్ మీట్కి వెళ్ళాం. ప్రెస్ మీట్కి వెళ్ళి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మామూలు అందరూ లేచి వస్తున్నాం, ఆయన కూడా వస్తున్నాడు. వచ్చి నా భుజం మీద చేసాడు, భుజం మీద చేసి పేరు పెట్టి ఏమా ఇక్కడికి ఢిల్లీ ఎప్పుడు వచ్చావు అని అడిగాడు. ఎలా ఉంటుంది నీ ఫీలింగ్ చెప్పు, ఎక్స్పెక్ట్ చేస్తావా? అన్ఎక్స్పెక్టెడ్ పేరు పెట్టి అవి కావాలి పార్టీ నిలబడాలంటే. నువ్వు అసలు వాళ్ళు మర్చిపోయి కొత్త బ్యాచ్ ఎవరిస్తే వస్తే వాళ్ళని క్యూలో పెట్టుకొని అసలు వాళ్ళని మర్చిపోతే మరి నిస్తేజంగానే ఉంటుంది. ఇప్పుడు అదే నాకు విజయవాడ నుంచి రాత్రి ఫోను, ఇవాళ మార్నింగ్ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిన మాట ఇది. సో కాబట్టి ఈ నిస్తేజం అనేది పార్టీకి మంచిది కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. పార్టీ నిస్తేజంగా ఉంటే రాష్ట్రానికి కూడా మంచిది కాదు కదా. అవును, కాబట్టి సరి చేసుకోవాలి, లేకపోతే పైన ప్రమాదం తప్పదు. అంతే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రకృతి ఏ విధంగా నిర్ణయించిందో అలా కాకూడదని మనం కోరుకోవాలి. ఓకే, తెలుగుదేశానికి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.